నెక్స్ట్ అందరూ అడిగే కామన్ క్వశ్చన్, చాలామంది అమ్మాయిలు అడుగుతారు, బ్రా వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా, ఎంతసేపు వేసుకుంటే వస్తుంది, ఎంతసేపు వేసుకుంటే రాదు. అది ఒక మిథ్యా అండి. రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయి అని అంటే, జనరల్లీ ఒబేసిటీ అంటే బ్రెస్ట్ ఎవరికైతే పెద్దగా ఉంటాయో, పెద్ద సైజులో ఉంటాయో, అది ఒక అడిపోస్ టిష్యూ. చెప్పాలంటే అది ఒక కొవ్వు పేరుకున్న ఒక గడ్డ అనుకోండి. సో కొవ్వు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అంటే పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉండే వాళ్ళలో డెఫినెట్గా వాళ్ళు అండర్ వైట్ బ్రా వాడతారు. అలాంటి వాళ్ళకి, అండర్ వైట్ బ్రా వాడిన వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది అని ఒక జస్ట్ ఒక మిథ్యలాగా ఒక స్టడీ వచ్చింది, కానీ అది నిజం కాదండి. మీ బ్రెస్ట్ సైజ్ ఎంత ఎక్కువ ఉంటే మీ క్యాన్సర్ ఛాన్స్ అంత ఇంక్రీజ్ అవుతుంది. దానికి బ్రాకి ఎటువంటి సంబంధం లేదండి, అది ఒక చిన్న అనుమానం మాత్రమే. సో ఎటువంటి అనుమానం లేకుండా మీరు బ్రాలు అయితే వాడుకోవచ్చు. ముఖ్యంగా మీ ఒబేసిటీని కంట్రోల్లో పెట్టుకోండి. అలాంటప్పుడు మీ బ్రెస్ట్ సైజ్ కూడా తగ్గుతుంది, దానిలో ఉండే కొవ్వు తగ్గుతుంది. మీ బ్రెస్ట్లో ఎంత కొవ్వు ఉంది అనే దాన్ని బట్టి మీ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, కానీ మీరు వాడే బ్రాని బట్టి కాదండి. నెక్స్ట్, ఒబేసిటీ వల్ల వచ్చే క్యాన్సర్లు ఏంటి? ముఖ్యంగా ఒబేసిటీ వల్ల వచ్చేది ఆడవారిలో ముఖ్యంగా బ్రెస్ట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. అంటే ఈ స్తన క్యాన్సర్, ఎండోమెట్రియం అంటే గర్భాశయ లైనింగ్, ఆ లైనింగ్కి వచ్చే క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది రిస్క్. నెక్స్ట్, అంతేకాకుండా ఈసోఫేజియల్ అంటే అన్నవాహిక, పొట్ట, ఈ క్యాన్సర్లు రిస్క్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో మీరు వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం బెటర్. ఒబేసిటీ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది.